చెబుతూ మేము నేర్చుకుంటున్నాం, వింటూ నీ పిల్లలు నేర్చుకుంటున్నాం. మేమందరం నేర్చుకుని నీ మాటల ప్రకారముగా జీవించాలని దీన్ని ఆశ ఉన్నప్పుడు నాయన అలా జీవించి నీకు మహిమపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని బ్రతికాలనుకుంటున్నాం తండ్రి. నాయన ప్రతి మాట మా హృదయంలోకి ప్రవేశించేటట్టుగా ఆ మాటలను ప్రభువా హృదయంలో భద్రపరచుకోవడానికి కావలసిన ఆధ్యాత్మిక జీవితాన్ని మాకు అనుగ్రహించమని బ్రతికాలనుకుంటూ ఇంకొద్దిమంది ప్రార్థనని పాసన్నిటికి చేర్చుకోవాలండి. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడే యేసుక్రీస్తు వారికి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవునికి ముందుగా తండ్రి దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి ఉన్న సోదర సోదరి మనందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ రోజుల్లో సాధారణంగా వాక్యాన్ని ఇష్టపడి వాక్య ప్రకారం జీవించాలని భూమి మీద శరీరాలలో ఉన్నప్పుడే వాక్యాన్ని సంపాదించుకోవాలని మాకు ఆస్తులు ముఖ్యం కాదు వాక్యమే ముఖ్యమని వాక్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారు సత్య సంబంధులు చాలా మంది ఉన్నారు. సత్య సంబంధులు సాగరణిగా చెప్తున్నట్టు వాకించి నేర్చుకోవడానికి ఈ శుభాను మీ కాలాన్ని మీ సమయాన్ని మీ ధనాన్ని మీ కుటుంబాలను సైతం విడిచిపెట్టి ప్రార్థనలోనికి వచ్చారండి. ఎందుకంటే మీకు తెలిసింది ఏంటి అంటే ఈ లోకంలో ఈ దేహంలో ఈ భౌతిక కాయంలో ఉన్నంతసేపు వాక్యాన్ని సంపాదించుకోగలం. మీరు ఎంత ప్రయత్నం చేసినా వాక్యం మాత్రం దొరకదు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తాడు. అంతకుముందు సామెతల గ్రంథంలో ఒక మాట చూపిస్తాను చూడండి. 5వ అధ్యాయము సామెతల గ్రంథము 5వ అధ్యాయము తీశారా? 5వ అధ్యాయము 14వ వచనం అని చూద్దాం. 14వ వచనం నేను సమాజ సంఘముల మధ్య యేసునామందని ప్రతి ఒక్కరు బోధిస్తున్నప్పుడు ఆ మాటలన్నీ మన చెవుల్లోకి వస్తున్నాయి. మనం సమాజ సంఘముల మధ్యనున్నాం, మర్చిపోవద్దు. ఏమండి, మనం సంఘం దగ్గరికి రాకపోయినా మన ప్రాంతాలలోనే సంఘాలు చాలా ఉన్నాయి. అదే చెబుతున్నాడు. ఈ మాట ఇతను ఎప్పుడు అనుకుంటున్నాడంటే రోగం వచ్చి మంచం మీద అటువంటి పరిస్థితుల్లోకి వచ్చి మరణానికి చేరువైపోతున్న క్షణాలలో బాధపడుతున్న మాట ఇది. అయ్యో, నా ఉపదేశకుల మాట నేను ఎందుకు వినకపోతేని? నేను సమాజ సంఘంలో పైన అంటాడు చూడండి, 12వ వచనం. అయ్యో, నా ఉపదేశకులు నేను ఇట్లు త్రోసి వేసి తిని నా హృదయ గద్దింపు నేను ఏల తృణీకరించాను. నా బోధకుల మాట నేను వినకపోతేని? నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. బాధపడుతున్నాడు. తన శరీరము క్షీణించిపోయిన తర్వాత మంచం మీదకి వెళ్ళిపోయి కనిపడనటువంటి ఎముకలు బయటకు తన్నుకొచ్చి అంధవికారంగా ఉండిపోయి మనిషి మరణానికి చేరువైపోయిన క్షణాలలో చాలా బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఆరోగ్యం ఉన్నంతసేపు కూడా ఏం చేస్తారు అంటే దేవుడు అవసరం లేదు. ఆస్తులు ఉన్నంతసేపు దేవుడు అవసరం లేదు. బంధువర్గం అంతా ఉన్నంతసేపు దేవుడు అవసరం లేదు. మనకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు. అన్నీ పోయిన తర్వాత దేవుడు అవసరమై ఉంది. అప్పుడు దేవుని విలువ తెలిసి మంచం మీద పడుతున్న బాధను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను. ఏమండి, అయ్యో
నేను సమాజ సంఘముల మధ్య ఉండినను, ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుట కొంచెమే, ఆ కొంచెమే అనుకున్నదే నీ జీవితాన్ని నాశనం చేసింది కదా. కొంచెమే అనుకున్నాం, కొంచెమే అనుకున్నాం, కొంచెము సమయమే కదా అనుకున్నాం, కొంచెము సమయమే కదా నేను సమాజ సంఘం మధ్యనున్నను, కొంచెం కాలమే కదా యవనాన్ని చక్కగా నేను వృధా నేను ఎంజాయ్ చేయలేనటువంటి ఉద్దేశ్యముతో నీ బలానంతా పోగొట్టుకున్నాం. నేను ఒక మాట చెప్తానండి, ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు, పోయినసారి విన్నాం మనం అవునా. ధనవంతుడు పాతాల లోకానికి వెళ్ళిపోయాడు, పాతాల లోకంలో అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడండి. అగ్నిగుండంలోకి వెళ్ళిపోయిన తర్వాత అగ్నిగుండములో చాలా బాధపడుతున్నాడు. అక్కడ అక్కడ అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలు కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ని పంపమన్నాడండి. బాగా వినాలే, ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడు లాజర్ని పంపమంటున్నాడు. ఎందుకు? తన వేలు కొనను నీటిలో ముంచి నా నాలుక చల్లారిపోతుంది అంటున్నాడండి. బాగా వింటున్నారా మీరు? ఏమండి, ధనవంతుడు మరణించాడు, మరణించిన తర్వాత ధనవంతుని యొక్క శరీరాన్ని శవాన్ని ఏం చేశారు? సమాధి చేశారు అవునా. శరీరమేమో భూమిలో సమాధి చేయబడింది, పాతి పెట్టబడింది. ఇప్పుడు పాతాల లోకానికి శరీరంతో వెళ్ళాడా, శరీరం లేకుండా వెళ్ళాడా? శరీరంతో వెళ్ళాడా, శరీరం లేకుండా వెళ్ళాడా? శరీరం లేకుండా వెళ్ళాడు, అంటే ఆత్మగా ఉన్నాడు అతను అవునా. ఇప్పుడు ఆత్మకు దాహం వేస్తుంది, అక్కడ అర్థమవుతుందా మీకు? ఆత్మకు దాహం వేస్తుంది. ఈ ఆత్మకు దాహం వేస్తున్న ఈ దాహాన్ని తీర్చడానికి ఎంత కావాలంటున్నాడు? ఇప్పుడు ఉదాహరణకి మనం బయటికి వెళ్ళాము, బయటికి వెళ్ళిన తర్వాత మంచి మిట్ట మధ్యాహ్నం అలా నేను చాలా పెళ్ళిళ్ళకి వెళ్తా ఉంటాను.
మాటలతో సరిదిద్దడం ముఖ్యమా? చెప్పండి. ఆ కొద్ది నిమిషాలు నవ్వి అన్నారండి, నిజం. మీరు ఆశ్చర్యపోయే సబ్జెక్ట్ చెప్తానండి ఇవాళ. దేవుని మాటలు నవ్వు పుట్టిస్తాయా, భయము కలిగిస్తాయా? ఈరోజు నా పాఠం, పాఠం పేరేంటో తెలుసా? దేవుని మాటలు నవ్వు పుట్టిస్తాయా లేదా భయము కలిగిస్తాయా? అర్థమవుతుందా? ఈరోజు బయట హాస్య నటులు ఉన్నట్లుగా సేవకుల మధ్య కూడా హాస్య నటులు ఉన్నారండి బాబు. ఒక గంట ప్రసంగం విపరీతంగా నవ్వించి 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 కడుపుబ్బ నవ్వేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి అబ్బబ్బబ్బబ్బ మా సేవకుడికి అంత గొప్పగా చెప్పి నవ్వించడమా? చూపిస్తాను చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 1:1 తెలియని వాళ్ళు ఎవరు లేరు. సండే స్కూల్ పిల్లలకు కూడా ఏం చేస్తారు? సండే స్కూల్ పిల్లలకు కూడా ముందు పాఠం ఇదే. ఇది తెలియదు అన్నాడు అనుకోండి, సపోజ్ ఇంకా అది వ్యర్థము, వేస్ట్, ఇంక ఇది పనికిరాను అని అర్థం కదా. మనం బైబిల్ కూడా తీయవసరం లేదు ఆ పాదాన్ని చదవడానికి. ఏమని ఉంది అక్కడ? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అన్నాడండి. నడవక, నిలవక, కూర్చుండక అన్నాడండి. అన్నాడా? నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు అన్నాడండి. మనిషి దేవుడు ఏది చెబుతాడో దానికి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తాడు మనిషి అండి కదా. ఏదేని తోటలో మంచి చెట్లు తెరివినిచ్చి వృక్షఫలాన్ని వేసాడు. మరి బాబు దాన్ని తినొద్దురా అన్నాడు, తినొద్దురా అన్నాడు. కానీ అదే తిన్నాడు కదా, తిన్నాడా లేదా? ఇప్పుడు దేవుడు కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అన్నాడండి. మనం ఎక్కడ కూర్చుంటాం చెప్పండి? ఎక్కడ కూర్చుంటాం? నేను చాలా సభల్లో చెప్తుంటానండి. ఒక సహోదరు వచ్చిందండి, ఏమండి మా ఆయన తాగేస్తున్నాడండి, విపరీతంగా బిభత్సంగా తాగేస్తున్నాడండి, పిల్లల్ని పట్టించుకోవట్లేదండి అనేసి ఆ సహోదరు చెప్పిందండి. ఆవిడ వెనకాతల భర్త కూడా వచ్చాడండి. భర్త వచ్చి ఏమంటున్నాడో తెలుసండి? భార్య ఏమో భర్త కోసం చెప్పిందండి, భర్త ఏమో భార్య కోసం చెప్తున్నాడు. ఏమన్నా తెలుసండి? నేను తాగేసి విపరీతంగా మత్తున్నైపోతున్నానండి, మా ఆవిడ మాత్రం సీలు చూసి మత్తులో మునిగిపోయిందండి. చూసారా? సీరియలు చూసి మత్తులో మునిగిపోయిందండి. నేనే వాడు పక్క 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 నవ్విస్తుంటే ఆ నవ్వులు, వికిలింతలు, అశ్లీలత మాటలు, ఆ కామెంట్స్, ఆడవాళ్ళని అసహ్యంగా మాట్లాడడం, ఆ చిన్నపిల్లలకు కూడా డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతుంటే దాన్ని ఏమర్థమవుతుందో తెలియదు. కానీ భయంకరంగా నవ్వుతూ ఆనందిస్తూ జీవితం నిజంగా చాలా బాధాకరమైన జీవితంలోకి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అపహాసకులుండు చోట కూర్చుండక అన్నాడు బైబుల్లో. అక్కడే కూర్చుంటాం ఏంటండి బాబు? అక్కడే కూర్చుంటాం మనం, అక్కడే కూర్చుంటాం. నీ సమయాన్ని నిజంగా ఎంత వృధాపరుస్తున్నావో తెలుసా? ఆ షోకి వాడికి విపరీతమైన రైటింగ్ వస్తుండడం వలన, వాడికి విపరీతమైన డబ్బు రావడం వలన మీరు అందరూ ఆకర్షితులు అవుతున్నారు కనుక కొద్ది నిమిషాలు ఆ డబల్ మీనింగ్ డైలాగులకి మీరు అందరూ ఆకర్షితులైపోతున్నారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? పోగ్రం మీద పోగ్రం. ఎందుకంటే డబ్బు ఎక్కువ వస్తుంది కదా వాళ్ళకి. కానీ మీరు కోల్పోతుంది ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? మీరు ఏం కోల్పోతున్నారో తెలుసా నిజంగా ప్రియమైన వాళ్ళరా? మన ఆయుష్ను కోల్పోతున్నామండి, మన ఆయుష్ని. ఒక మాట చెప్తాను మీకు, ఏమండి మన జీవితంలో ఒక్కరోజు, ఒక క్షణం, ఒక గంట
మన జీవితంలో తరిగిపోతే కొన్ని కోట్ల రూపాయలు పెడదామండి, తరిగిపోయిన ఆ గంట మళ్ళా మన జీవితంలోకి వస్తుందా? రప్పించుకోగలవా? ప్రపంచంలో ఎంత కోటీశ్వరుడైనా సరే మళ్ళా రప్పించుకోగలడా? ఒకసారి ఆలోచించండి. హాస్యము లేదా అపహాస్యము అనేసరికి ఎంత ఆకర్షితులైపోతున్నారండి నిజంగాని ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ ప్రోగ్రామ్స్కి ఎక్కువ రేటింగ్ వస్తుందంటే దానికి కారణం ఓన్లీ హిందువులు, ఓన్లీ ఈ ముస్లిమ్స్ మాత్రమే చూస్తున్నారనుకుంటున్నారా? కాదు కాదండి బాబు, ప్రతి క్రైస్తవుడి ఇంట్లో కూడా టీవీ ఉందే, దెయ్యం పెట్టది కదా. మా ఇంట్లో దెయ్యం పెట్టలేదండి అన్న వాళ్ళు చూపించండి. లేదండి, టీవీనేను వస్తుందండి, వార్తలండి, ఆ వార్తలన్నీ చూసేస్తామండి, ప్రపంచ జ్ఞానులం అయిపోతామండి అంటారండి. అవునా? అందులో ఉన్న ఈ వార్తలు, ఇందులో ఉన్న ఆ వార్తలకు సమాధానాలు, అది ముఖ్యమా ఇది ముఖ్యమా? అది ముఖ్యమా ఇది ముఖ్యమా? నేను అంటానండి, ఒక మాట చెప్తానండి. ఏమంటానో తెలుసా? ఒక సహోదరుడు ఉన్నాడండి, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడండి. బయటికి వెళ్ళిన తర్వాత వాడు మందు తాగుతున్నాడంట. ఎవరో బ్యాచ్ అంతా మందు తాగుతున్నారండి. ఏది నాన్న, నేను పవిత్రుణ్ణి, నేను అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఆ బురదతో నేను కలవను, నేను డ్రింక్ బాటిల్ పెట్టుకుని వాళ్ళు ఎదురుకుండా తాగుతున్నానడండి. 4 రోజులు పెట్టుకున్నాడండి డ్రింక్ బాటిల్, తర్వాత మందు బాటిల్ పట్టుకుని ఎదురుకుండా వచ్చాడు. చూసారా? తెల్ల చొక్కా వేసుకున్నవాడు పక్కన నల్ల చొక్కా వేసుకున్నవాడిని ఎలా రుద్దుకుంటే తెల్ల తెలుపు వండుకుంటుందా నలుపు వండుకుంటుందా? మరి దెయ్యం పెట్టేందుకు మీ ఇంట్లోని దెయ్యం పెట్టి ఉండాలా? లేదండి, ఉండాలండి. సీరియల్ చూడకపోతే ఎలాగండి? సీరియల్ ఖచ్చితంగా చూడాలండి, సినిమాలు ఖచ్చితంగా చూడాలండి. ఓ పాట రాశానండి నేను అంతకుముందు, ఒక కుర్రోడితో పాడిస్తే ఆ కుర్రోడిని కొట్టడానికి కూడా వచ్చేసారు. నిజం, సీరియల్ చూడొద్దమ్మో, ఓ మార్తమ్మ సువార్త చాటాలమ్మో సెంటమ్మ అన్నాను. సినిమాకి ఎవరో వెళ్ళుట లేదు, హోమ్ థియేటర్ కావాలి. చూసారా? ప్రియమైన వాళ్ళరా, ఈరోజు అపహాస్యం మధ్యన నిజంగా సమాజంలో ఎలాగైతే కూర్చుంటున్నారో, సంఘాల మధ్య కూడా అపహాస్యము కోసం, నవ్వు కోసం, నవ్వించుకోవడం కోసం సేవకులను పిలుచుకుంటున్నారండి ఈరోజు. నిజం. చూడండి, ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 1:22 చూడండి. సామెతల గ్రంథము 1:22. జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును లేనివారుగా ఉండగోరుదురు? అపహాస్యకులారా, అదుగో అపహాస్యకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యకులారా? ఏమన్నాడు? అపహాస్యకులారా, మీరు చాలా మంచోరు అంటున్నాడా? ఏమండి, ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే దేవుని మీద కూడా జోకులేసే పరిస్థితికి వచ్చిందండి ఈరోజు. నిజం, దేవుని మీద కూడా, సృష్టికర్త అయిన పరమాత్ముని మీద కూడా జోకులేసుకుని కొంతసేపు నవ్వుకునే పరిస్థితికి వచ్చేసింది. ఏమండి, సమాజములో ఉన్నటువంటి ఆ అపహాస్యకులు మించిపోయారండి ఈరోజు క్రైస్తవులు. నిజం చెప్తున్నాను నేను, నరకం అంటే భయపడాలా లేకపోతే నవ్వుకోవాలా? నరకం అంటే భయపడాలా నవ్వుకోవాలా? భయం ఉందా? భయపడతారా? అది బైబిల్ తీయకపోతే, ప్రార్థన చేయకపోతే, ఒకవేళ స్వార్థము అసూయ కలహం అనేవి ఏమాత్రం మనసులోకి వచ్చినా సరే ఒకే ఒక్క భయం అండి. ఏంటో తెలుసా చెప్పమంటారా? ఒకే ఒక్క భయం నిజంగా వెంట్రుకలు నిక్కపొడి చేస్తాయి, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంది. చెమటలు పట్టేసి అయ్యే బాబు అనిపిస్తుంది. ఆ భయం లేకపోవడం వల్ల ఈరోజు నరకం అన్నా కూడా నవ్వులాట కింద ఉంది. అర్థమవుతుందా? నరకం అన్నా ఎలాగుంది? నవ్వులాట కింద ఉంది. వాకింగ్ చెప్తున్నాం అనుకోండి, మన మనసులో ఎవరో ఉంటారండి, ఈ మాటలు నాకు కాదు, వాడికి ఆ మాటలు నాకు కాదు, నేనెందుకు వాళ్ళకన్నా బెటర్గా ప్రార్థన చేస్తానులే, ఆవిడ ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తుంది? మోకాళ్ళు లేచి 2 నిమిషాలు ప్రార్థన చేసి వెంటనే ఏం చేస్తుంది? లేచిపోద్ది. ఆవిడ 2 నిమిషాలు చేస్తుంది, 3 నిమిషాలు చేస్తాను, ఆవిడకన్నా నేను బెటరే. చూసారా? ఏమండి, నరకమన్నా కనీసం భయపడతలేదండి వీళ్ళు.
యేసుక్రీస్తు వారి మాట చూపిస్తాను చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారి మాట చూపిస్తాను మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము తీశారా 11:16 చూడండి ఒకసారి 11:16. అండి ఈ మాట అంటుంది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారండి. ఈ తరము వారిని దేనితో పోల్చుదు? దేనితో పోల్చుదును? సంత వీధులలో. ఏంటండి యేసుప్రభు అంటున్నాడో? దేనితో పోల్చుదును? దేనితో పోల్చుదును? నక్కతో పోల్చాలా? నక్కలాంటి వాళ్ళు కాదు. కుక్కతో పోల్చనా? కుక్కలాంటి వాళ్ళు కాదు. పోల్చడానికి జంతువే కనబడతలేదట. కుక్క అంటే విశ్వాసం గలదే, నక్క అయితే గోతి కడుకుంట నక్క కదా. ఏదో డిసైడ్ అయిపోండి. ఎందుకు నువ్వు ఎవరో? దేనితో పోల్చను? దేనితో పోల్చను? ఏ వస్తువుతో పోల్చను? పరలోకపు ఛాయ గల వస్తువులను భూమి మీద చూపించి పలానాతో పోల్చివాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడో, ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధుల్లో కూర్చుని. సంత వీధులలో కూర్చుని ఉండి ఉండి మీకు పిల్లన గ్రోవి ఊది పిల్లన గ్రోవి ఊది తిని గాని నాట్యమాడరైతిరి ప్రలాపించి. బాగా వినాలి మీరు. పిల్లన గ్రోవి ఊదితిమి గాని అంటే పరలోకము గూర్చి బోధ చేశాడంట ప్రభు. పరలోకము గూర్చి చక్కని స్వరముతో వాళ్ళ హృదయములోకి సులువుగా వెళ్ళిపోయేటట్లుగా సంగీత నాదాలతో ప్రభువు చక్కగా బోధ చేశాడట. బోధ చేస్తే, పరలోకము గూర్చి బోధ చేస్తే మన కళ్ళల్లో ఏం కనబడాలండి చెప్పండి? కళ్ళల్లో ఏం కనబడాలి? ఆనందం కనబడాలి. పరలోకం అనే పేరు ఎత్తేసరికి ఏం కనబడాలో తెలుసా? కళ్ళల్లో ఒక మెరుపు కనబడాలి, ఆనందం కనబడాలి. అర్థమవుతుందా? వాక్యం చెప్తున్నప్పుడు కూడా వాక్యం వింటున్న వాళ్ళ ముఖాలు చూస్తామండి మేము ఎక్కువ శాతం. ఆ ముఖాల్లో ఆనందం లేకుండా చిరాగ్గా ఉందనుకోండి. సపోజ్ ఉదాహరణకు అంటే ముగించారా బాబు అని అర్థం. అంతేనా? పాటలు మంచి తెలివైన వాళ్ళండి బాబు. నిద్రపోతున్నారనుకోండి సపోజ్ ఉదాహరణకి, ఎవరైనా సరే ఎదురుగుండా కూర్చుని ముసుగేసుకుని నిద్రపోతున్నారనుకో సపోజ్ ఉదాహరణకి. ఆవిడ నిద్రపోతుంది అన్నాడు అనుకోండి, అమ్మటిని ఏమంటో తెలుసా? ఏ మీ ఆవిడ నిద్రపోతలేదా? మీ అమ్మాయి నిద్రపోతలేదా? మీ అత్తగారు నిద్రపోతలేదా? మీ అమ్మగారు నిద్రపోతలేదా? బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం సేట భారతం వచ్చేద్ది ఇప్పుడు కదా. అందుకు నేను చేస్తాడు హల్లెలూయా అంటాడు. అమ్మ నిద్రపోతున్నావు అంటే పాస్గా నేను హల్లెలూయా. నిద్రపోతలేదండి బాబు. చూసారా? జోకి లేస్తే నవ్వొత్తదండి మీకు కదా. జోకి లేస్తే నవ్వొత్తది తప్ప పరలోకం ఉంది అంటే ఆనందం కనబడతలేదండి. ప్రభు అదే అంటున్నాడండి, నేను దేంతో పోల్చుదును? దేంతో పోల్చుదును? కూర్చుని పరలోకం ఉందని చెబుతున్నాను. పరలోకం ఉందని చెబుతున్నాను. సంతోషకరమైన జీవితం ఉందని చెబుతున్నాను. ఈ జీవితం తర్వాత అద్భుతమైన జీవితం ఉందని చెబుతున్నాను. దాన్ని బట్టి మాకు అద్భుతమైన జీవితం ఉందని ఆనందం మీలో కనబడతలేదేటి, కనబడతలేదేటి. తర్వాత మాట్లాడుతున్నాడు ఏంటి? ప్రలాపించితిమి, ప్రలాపించితిమి. అయ్యో బాబో నరకమా అని ప్రలాపించాడట. అయ్యో బాబో అది భయంకరమైనది, ఎవరు వెళ్ళకూడదని ప్రలాపించాడట. ప్రభువే వెళ్ళకూడదని, ప్రభువే అందరూ వెళ్ళకూడదని బాధపడ్డాడటండి. వెళ్ళకూడదనుకుంటున్నాడట. తెలుసా? ఒక ఉదాహరణ చెప్తానండి, నాకు ఎప్పుడు గుర్తుకొచ్చే ఉదాహరణ, మీకు కూడా గుర్తు రావాలా ప్రేమైన వాళ్ళ? భయపెడుతున్నానని కాదండి. ఏమండి, చిన్నపిల్లలు ఆ మధ్యన బోరుబావులో పడిపోయేవారండి, బోరుబావులో పడిపోయేవారండి. పడిపోయినప్పుడు ఇంచుమించు 80 అడుగులు 90 అడుగులు లోతుకు వెళ్ళిపోయారండి. బోరుబావులో ఇంత విశాలంగా ఉంటుందండి? ఇంత విశాలంగా ఉంటుందా? కాలు కదపలేవు, చెయ్యి కదపలేవు, నోరు కదపలేవు. ఎవరు అరిసినా నీ ఆర్తనాదాలు ఎవ్వరూ వినబడరు. ఎంతగా రోధించినా నిన్ను ఎవరు పట్టించుకోరు. ఏంటండి ఆ బాధ? ఏంటండి అక్కడ అందులో పడే బాధను ఒకసారి తలుచుకోండి. నిజంగా అందులో పడే బాధను తలుచుకోండి. పైనుండి చుచ్చు చుచ్చు అంటూ ఉంటావు, కానీ అందులో ఎంత బాధ అండి చెప్పండి. ఏంటి, చనిపోయామనుకుని శవాన్ని పాతి పెడతారండి. ఎక్కడా శవాన్ని ఎక్కడ పాతి పెడతారో? మామూలుగా పాతి పెట్టకూడదు, మాకు పెట్టి కావాలంటాడు అంతే. అర్థమవుతుందా?
పెట్టి తీసుకొస్తాం, పెట్టి తీసుకొచ్చిన తర్వాత శవాన్ని అందులో పెడతాం, అందులో పెట్టిన తర్వాత ఆడు ఎటువంటి పరిస్థితుల్లో బయటికి రాకుండా మేకలు గట్టిగా కొట్టేస్తాం, కొట్టేసిన తర్వాత దింస పెట్టిని మొత్తం మట్టేసేస్తాం, దింసతో పడా పడ పడమని కొట్టేస్తాం, కొట్టేసిన తర్వాత పైన సమాధి కట్టేస్తాం, సమాధి కట్టేసిన తర్వాత పాలరాయితో సమాధి కట్టేస్తాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి, చనిపోయావనుకుని నేను సమాధి చేశారండి కానీ బతికే ఉన్నావండి, అర్థమవుతుందా? చనిపోయామనుకున్నారు కానీ బతికే ఉన్నావు, సమాధి చేసేసారు. అసలు సమాధిలో ఉండగలవా, ఉండగలవా చెప్పు? ఉండలేవు. ఎండాకాలం వచ్చిందనుకోండి 10-10 రూమ్ ఉంటుందండి, ఏసీ ఫుల్గా వేసుకుంటారండి, ఏసీ కూడా వేసుకున్న తర్వాత ఫ్యాన్ వేసుకుంటారండి, ఫ్యాన్ వేసుకున్న తర్వాత ఏసీ అందుతలేదు ఏం చేస్తాడో తెలుసా? కొంచెం ఫ్యాన్ వేసుకుంటాడు, తప్పని కరెంటు పోయిందనుకోండి ఏమంటాడు? మా ఇద్దరు కరెంటు ఇప్పుడే పోవాలా అంటాడు. ఏంటి ఆ 10 అడుగుల రూమ్లోనే, అవునా? పెట్లో ఎలా ఉండగలవు, ఎలా ఉండగలవు? రాత్రి నిద్రపోతున్నప్పుడు ఇది కానీ కలలోకి వచ్చినా, రాత్రి నిద్రపోతున్నప్పుడు ఇది కానీ ఒకవేళ జ్ఞాపకం వచ్చినా వెంటనే లేచి మోకాలు లేచి ప్రభువా నరకగుండానికి నేను వెళ్ళకూడదయ్యా, ఇదిగో సమాధిలో చచ్చిపోతాను, సమాధిలో ఉన్నా కొన్నాళ్ళకు చచ్చిపోతాను, అంతకంటే భయంకరమైన నరకానికి వెళ్ళిపోతాను నేను. చూశారా? దెయ్యాలు ఉణుకుపోతున్నాయండి, దెయ్యాలు ఉణుకుపోతున్నాయి, యేసుప్రభు దగ్గరికి వచ్చేసి మాట్లాడుతున్నాయి. ఎక్కడో ఉన్నాడు యేసుప్రభు, ఎక్కడో ఉన్న యేసుప్రభు దగ్గరికి వచ్చేసి మాట్లాడుతున్నా. ఊర్లో దిగిన వెంటనే వచ్చాడు మాట్లాడుతున్నాయండి. ఏమన్నా తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి సమయం? మమ్మల్ని బాధించుటకు ఎక్కడికి వచ్చితివా, మమ్మల్ని బాధించుటకు ఎక్కడికి వచ్చితివా అంటే ఆ బాధ తెలుసు కనుక గజగజ వణుకుపోతున్నాయి. కానీ నరకమన్న జోకులండి ఈరోజు, అర్థమవుతుందా? నరకమన్న జోకులు. నరకానికి నేను వెళ్ళనో, అదిగో నా పక్కన వెళ్ళిపోతాడు వాడు బుద్ధి ఎటువంటిది అనేసి వాడిని చూసి జోకులు వేసుకుంటున్నారండి. నేను మాట మాట్లాడానండి, నీవు ప్రవేశించుచుండగా క్రింది పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది అన్నాను. అది మనమని ఎందుకు అనుకోకూడదు? నీకు అంత గ్యారంటీ ఏంటి నేను పరలోకం వెళ్ళిపోతానని? అంత గ్యారంటీ ఏంటి నరకానికి నేను వెళ్ళననేసి గ్యారంటీకి ఎలా చెప్పగలుగుతున్నావు? దేవుడు అనుకున్నది అంత బ్రతికేసావా? దేవుడు అనుకున్నట్లు ప్రవర్తించావా? చూసారా? నరకమన్న భయం లేదండి. లోకం ఏమనుకుంటుందో తెలుసా? యముడికి మూగుడట. ఎవరికే? చూసారా? శిక్షించేవాడికి మొగుడట. ఏం మాట్లాడండి, మరణానంతరం భయంకరమైన అగ్నిగుండం ఉందని కనీసం భయపడకుండా దాన్ని కూడా హాస్యం చేసేస్తే అది చూసి భయ బాధపడడం మానేసి ఏంటి సమాజంలో ఇలాగ ఆలోచిస్తున్నారేటి, సమాజం వాళ్ళు ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారేటి? నరకమున్న భయము లేకుండా, నరకమన్న దేవుడన్న భయము లేకుండా అది కూడా హాస్యాస్పదంగా చేసేసారేటండి. ఎప్పుడైనా బాధ కలిగిందా ప్రియమైన వాళ్ళరా మీకు? బాధ కలకతో నిజం. ఇదిగో మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథం 1:22 ఏమంటున్నాడు? అపహాస్యకులారా మీరు జ్ఞానమును ఏమంది చూడండి, 1:22 అపహాస్యకులారా మీరు అన్నాళ్ళు జ్ఞానము లేని గారుగా ఉండకూడదురు, అపహాస్యకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు, చెయ్యుచు ఆనందింతురు. చూసారు ఏం చెప్తున్నాడు? అపహాస్యకులారా మీరెన్నాళ్ళు, ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళు? వయసు చూస్తే తరిగిపోతుంది, ఆయుష్ చూస్తే పోతుంది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటి జీవితం అని తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తున్నా సరే, ఇవన్నీ తెలుస్తున్నా సరే ఎదురుకుండా ఎవరైనా సరే చనిపోయిన తర్వాత వెళ్ళి ఎవరికి శాశ్వతం అండి, ఏ సమయంలో ఎవరు పోతారని మళ్ళీ సలహాలు కూడా ఇస్తున్నావు. ఇలా ఇచ్చే నువ్వు కూడా, ఇలా ఇచ్చే నువ్వు కూడా ఇంకా అపహాస్యం చేస్తూ ఎన్నాళ్ళయ్యా నీ జీవితాన్ని వృధాపరుస్తావు?
ఎన్నాళ్ళు చూసారా? ఇంకో మాట చూపిస్తాను చూడండి, ప్రసంగి గ్రంథం 7:6 చూడండి ఒకసారి. చితుకుల మంట ఎట్టిదో చిట్టపటల మంట, చిట్టపటం అంట ఉంటది తెలుసా, చిన్న చిన్న నిప్పురవ్వల పైకి ఎగురుతూ ఉంటాయి. ఈ నిప్పురవ్వల పైకి ఎగురుతున్నప్పుడు, నిప్పురవ్వల పైకి ఎగురుతున్నప్పుడు ఆ నిప్పురవ్వలు ఎన్ని నిమిషాలు ఉంటాయి, ఎన్ని నిమిషాలు ఉంటాయి చెప్పండి? కంటికి కనిపిస్తాయి, కంటికి కనిపించిన అతి కొద్ది క్షణంలో సైతం మాయమైపోతాయి. మీ నవ్వు కూడా అట్టిదేరా అన్నాడు చూసారా? ఇదిగో బాణ కింద చిట్టపట, చితుకులు మంట ఎట్టిదో, చితుకులు మంట ఎట్టిదో, బుద్ధిహీనుల నవ్వు అట్టిదే, బుద్ధిహీనుల నవ్వును అట్టి అట్టిదే చూసారా? పళ్ళున్నాయి కదా, నీ పళ్ళు కనబడుతున్నట్టుగా విపరీతంగా నవ్వేసి ఎదుటివాడిని కించపరిచి, ఎదుటివాడిని బాధ పెట్టి, వాడి మీద డైలాగులు వేసి, వాడిని ఏమో కామెంట్లు చేసి, వాడిని ఇమిటేట్ చేసి, సేవకులు సంఘములో జరుగుతున్న విషయాలు చెప్తున్నాను నేను నిజం. ఇమిటేట్ చేయాలి వాడిని, ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడు, ఇలా మాట్లాడు, ఇలాంటి వెక్కిలియాసాలండి, విపరీతమైన వెక్కిలియాసాలండి. నాకు ప్రారంభంలో సువార్త ప్రారంభిస్తున్న క్షణాల్లో నిజం చెప్తున్నాను నేను, నాకు నలుగురే నలుగురు అంటే ఇష్టం అండి, నలుగురే నలుగురు అంటే ఇష్టం. అప్పటికి ఇద్దరు మాత్రమే ఉన్నారో, కానీ ఇంకా ఇద్దరు రాలేదు ఆ టైంలో. ఒకరు సాగరన్ని అంటే బాగా ఇష్టం, ఆయన పాదాల దగ్గర కూర్చుని వాక్యం నేర్చుకుంటున్నప్పుడు మా ఓడొచ్చేసారు రాని వాళ్ళం, అంత ఇష్టం. సునీల్ అన్నయ్య అవండి, ఆ తర్వాత వంశాన్ని వచ్చాడు, తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారు వచ్చారు రైట్. సాగరాన్ని మాట్లాడిన మాట అప్పట్లో ఒక మాట మాట్లాడాడండి, అది ఇప్పటికి గుండెల్లో ఉండిపోయిందండి. చచ్చిపోయిన తర్వాత తలజోలు ఎందుకు వేస్తారో తెలుసా అని అడిగాడండి. మీకు ఎవరికన్నా తెలుసా? చచ్చిపోయినప్పుడు అట తలజోలు వేస్తారట. ఎందుకు వేస్తారో రెఫరెన్స్ కూడా చూపించాడు, అర్థమైందా? రెఫరెన్స్ కూడా చూపించాడు. తారజువట సర్రమని పైకి వెళ్ళిపోద్దట, చాలా హుషారుకి వెళ్ళిపోద్దట. వెనకాతను శవంగా ఉన్నాడు చూడాడు, ఆడు బతుకున్నప్పుడట చాలా పైకి వెళ్ళిపోయాడట. నా అంత డోలు లేడు వెళ్ళిపోయాడట చూసారా? ఉప్పొంగిపోయాడట, అర్థమవుతుందా? ఉప్పొంగిపోయాడట. ఎందుకు తారజువ లేస్తున్న వాళ్ళకి తెలియదు ఆ విషయం చూసారా? ఉప్పొంగిపోయేవాడట. అది ఎంత పైకి వెళ్ళిందో అంత నీరసంగా కిందకు వచ్చేస్తుందట. అది అర్థమవుతుందా? వెనకాతలు ఉన్నవాడు అంతే, చాలా ఉప్పొంగిపోయాడు, అందరూ కూడా ఇంది మీద పడాలి, ఉప్పొంగ కండ్రా అని అర్థం చూశారా? ప్రియమైన వాళ్ళరా, ప్రతి మాటకు కూడా బైబుల్లో ఎంతో జ్ఞానం ఇమిడి ఉన్నటువంటి బైబుల్ను పట్టుకోవడం మన అదృష్టం అండి నిజంగానే, నిజం. దీన్ని ఏదో వెకిలి మాటల కోసమో, లేకపోతే కొద్ది నిమిషాలు నవ్వుకోవడం కోసమో, నవ్వుకోవాలని ఆశ ఉందనుకో సినిమాకు పో, 3 గంటల సినిమా విపరీతంగా నవ్విస్తాడు ఆ బ్రహ్మానందంగాడు, అది ముఖం చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది. సంఘానికి రావడం ఎందుకక్క? సంఘంలో ఏం నేర్చుకుంటున్నారు? అపహాసకుల మధ్య కూర్చుని ఏం నేర్చుకుంటున్నారు? చూసారా? మాట చూపిస్తాను చూడండి, సామెతల గ్రంథం 21:24 అహంకారి అయిన, బాగా వినాలి, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అపహాసకుడని పేరు. అట్టివాడు ఎవరకట? అహంకారి. అందులోనూ గర్విష్ఠుడు ఏం పేరు పెట్టారు? అపహాస్యకుడని పేరు. అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. 4 జోకులు వేస్తున్నాడు అనుకోండి, ఉదాహరణకి సపోజ్, జనమందరూ ఎవరి దగ్గర కూర్చుంటారు? చెప్పండి, జోకులు వేస్తున్నాడు అనుకోండి, లేదా నన్ను నవ్వించే మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఎక్కువ శాతం జనం ఎక్కడ కూర్చుంటారు?
వాక్యం దగ్గర కూర్చుంటారా? సీరియస్గా వాక్యం వింటారా? ఏంటంటే మొక్క అంత సీరియస్గా పెట్టేసి వాక్యం చెప్తున్నారు ఏంటంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనములను అన్నాడు. దేవుడికి అన్యాయం జరిగింది, దేవుడికి బాధ పుట్టింది, బాధలో నుంచి వస్తున్న మాటలు నవ్వుతూ చెబుతాడా? వార్తలు నవ్వుతూ చెప్తున్నట్టు సావు వార్తలు కూడా నవ్వుతూ చెప్తున్నారు అనుకోండి. సపోజ్ ఉదాహరణకి ఏమనుకుంటారు మీరు? ఎవరో ఇంట్లో చచ్చిపోయారనేసి అనుకోండి. ఉదాహరణకి అలా చావు వార్త నవ్వుతూ పక్కపక్క నవ్వుతూ చెప్పారనుకోండి. సపోజు ఇది మతి ఉందా మతి లేదా అంటారా? అనరా. దేవుని మాటలు ఎలాగున్నాయి? దైవావేశం వలన ప్రతి లేఖనమును ఏమని ఉన్నాడు? ఆవేశం. ఆవేశం ఎప్పుడు ఆవేశం వస్తుంది? ఎప్పుడు ఆవేశం వస్తుంది? అన్యాయం జరిగింది దేవుడికి. అన్యాయం జరిగింది. ఎంత అన్యాయం జరిగిందో తెలుసా దేవుడికి? ఎవరికి జరగని అన్యాయం దేవుడికి జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం దేవుడికి జరిగింది. నేనేరా నీ తండ్రిని అని చెప్పుకోవడానికి ఎన్ని బాధలు పడుతున్నాడండి తండ్రి చెప్పండి. నేనేరా నిన్ను కన్నది, ఒకనాడు పరలోకం తయారు చేసింది నీకోసమేనయ్యా. ఒకరోజు పరలోకం తయారు చేసిన తర్వాత భూమిని నిర్మాణం చేసింది కూడా నీకోసమే అని యోబును మాట్లాడుతుంటే ఆ మాటలు వింటంటే నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలరా, నాయన ఎంత కష్టపడ్డావా తండ్రి అని బాధ వస్తుందండి. చూడండి యోబు గ్రంథము 38:1 చెప్తున్నాడు. చూడండి ఒకసారి, యోబు తను తాను కించపరుచుకుంటున్నాడు. యోబును చాలామంది అపహసించారు. యోబుని భార్య వచ్చింది, భార్య వచ్చి అంటుందే దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, దూషించు దూషించు. అతడు దూషిస్తే మరణం అయిపోతాడని భార్యకి ఎలా తెలుసు? చూశారా? దేవుని కొరకు అష్ట కష్టాలు పడుతున్నవారు, దేవుని కోసం శ్రమలు అనుభవిస్తున్నవారు, యథార్థతను నిలబెట్టుకోవడానికి శ్రమలు అనుభవిస్తుంటే అది కూడా జోకుగా కనబడిందే వాళ్ళకి? అది కూడా దేవుని కొరకు. ఇదిగో అతని యొక్క శరీరం అంతా క్షీణించిపోయినా, శరీరం అంతా మృత్యుతులమైపోయినా, కురుపులు వచ్చేసినా, గజ్జి వచ్చేసినా, భయంకరమైన వ్యాధుల్లో ఉన్నా యథార్థత వదలనటువంటి నీతిమంతుడు నా కొరకు ఒకడున్నాడని దేవుడు గర్వంగా చెప్పుకుంటుంటే ఆ యోబును చూసి కూడా ముగ్గురు కూడా అపహాస్యం చేశారండి. అపహసించారు, నవ్వులాడగా చూశారు, అపహాస్యానికి హేతుగా చూశారు అతనితో. దానివలన అతని మనసు కృంగిపోయింది. కృంగిపోయిన తర్వాత చాలా బాధపడుతున్న క్షణాల్లో యోబు కోసం, యోబుని బలపరచడానికి దేవుడే దిగి రావాల్సి వచ్చింది. ఒకరు క్షీణించిపోయి బాధపడుతూ తన్ను తను కించపరుస్తున్న వారిని చూసి బాధపడుతున్నప్పుడు బలపరచవలసిన సోదరుడు, బలపరచవలసిన వాడు సైతం బలపరచటం మానేస్తున్నారు, వేలన చేస్తున్నారు. హేళన, నిజం చెప్తున్నాను నేను. ప్రారంభంలో సువార్తలోకి అడుగు పెడుతున్నప్పుడు ఒకటే ఒక మాట వచ్చింది నన్ను నా జీవితంలోకి, అది ఎప్పటికీ మర్చిపోను నేను. ఎరా నువ్వు కూడా సువార్త చేసేస్తావా అని అడిగారండి. నువ్వు కూడా? ఏంటండి నేను చేయడానికి లేనా? నేను వాక్యం చెప్పకూడదా? నేను వాక్యం చెప్పకూడదా? నేను వాక్యం చెప్పకూడదని బైబిల్ ఎందుకు నేర్పించా నాకు? వాక్యం చెప్పకూడదు, ఎప్పుడు కూడా నువ్వు ఇలాగే ఉండాలనుకుంటే బైబిల్ ఎందుకు నేర్పించారు మాకు? ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని కోసం చెప్పే అధికారం ఉంది. తల్లి గర్భంలో నిర్మాణం అయినప్పుడే, దేవుడు ఎన్నుకున్నప్పుడే నిర్ణయించుకున్నాడు. ఒక సహోదరుడు కృంగిపోయి ఒకవేళ దేవుని పట్ల అష్ట కష్టాలు పడుతుంటే వాడిని ప్రోత్సహించి, వాడిని అభివృద్ధి చెందించి, వాడికి ధైర్యం చెప్పవలసింది పోయి ధైర్యం చెప్పడం మానేసి ఏం చేశారో తెలుసా? అపహాస్యం, అపహాస్యం. నిజం ప్రియమైన వారన్నారా, చూశారా? దేవుడు ధైర్యం చెప్పుతున్నాడు. చూడండి దేవుడు చెప్పుతున్న ధైర్యం ఎవ్వరూ చెప్పలేరండి. అంత గొప్ప ధైర్యం చెప్తున్నాడు అండి. యోబు గ్రంథము 38:1 చెప్తున్నాడు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి. నీ ముగ్గురు స్నేహితులు ఉన్నారు చూడు,
వాళ్ళకి జ్ఞానం అసహ్యము, అపహాస్యముగా ఉంది. వాళ్ళకి జ్ఞానం అంటే, జ్ఞానం అంటే వాళ్ళకి అపహాస్యముగా ఉంది. యేసుక్రీస్తు దేవుని జ్ఞానము, ఆ దేవుని జ్ఞానాన్ని చూసి శాస్త్రులు పరిసయ్యులు అపహాస్యించారు. యోబు శ్రమలు అనుభవిస్తున్నాడు. శ్రమలు అనుభవిస్తుంటే ఎలాగున్నాడో తెలుసా? యోబు అపహాస్యాస్పదంగా ఉన్నాడంట. వాళ్ళకి ఎటకారంగా ఉన్నాడట. హేళన చేద్దామనుకుంటున్నారంట అతన్ని. చూశారా, యోబు గారు మాట్లాడుతున్నాడు. చూడు, యోబు గారికి దేవుడు ప్రత్యేకించి ధైర్యపరుస్తున్న మాటలు చూడండి ఒకసారి. ధైర్యపరుస్తున్న మాటలు, జ్ఞానము లేని మాటలు, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడు అవడం, పౌరుషం తెచ్చుకుని యోబుతో పాటు సర్వ మానవాళికి కూడా దేవుడు నిజంగా ఎంతగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడో, ఎంతగా వాళ్ళని నిజంగా ఎంకరేజ్ చేస్తున్నాడో చూడండి ఒకసారి. ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? అసలు పౌరుషము తెచ్చుకుని నడుము బిగించుము. నేను నీకు ప్రశ్న, నేను నీకు ప్రశ్న వేయుదును, దానికి నాకు తెలియజెప్పు, నీవు దానికి తెలియజెప్పుము. నేను భూమికి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి? యోబు ఎక్కడున్నావు? ఇదిగో భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నా? ఈ భూమిని నిర్మించిందే నీకోసం అయ్యా. తండ్రి ఒక ఇల్లు కడతాడు. ఇల్లు కడుతున్నప్పుడు ఆ ఇల్లు కుమారుడు కోసం కడుతున్నాడు. కొడుకు అనుకుంటాడు ఇంటిలోకి నా కోసం కడతలేదనుకుంటాడు. తండ్రిని అపార్థం చేసుకుంటా ఉంటాడు. అప్పుడు తండ్రి పిలిచి అంటాడు, ఈ ఇల్లు కట్టిందే నీకోసం, నేను చెమటూర్చి కష్టపడిందే నీకోసం, ఇవన్నీ నీకోసం, ఇవన్నీ నీకోసం అన్నాడా లేదా? దేవుడు కూడా అన్నాడు, ప్రియమైన దేవుని పిల్లలారా ఏమంటున్నాడు తెలుసా? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగిన ఎడల చెప్పు, చెప్పు, చెప్పు. చూశారా, సర్వ మానవాళ్ళని అంటున్నాడు ఈరోజు. అండి దేవుడు ఎంత హెచ్చించాడండి మనల్ని. కీర్తనకారుడు అచ్చిరిపోతాడండి దేవుడు మనల్ని, మనల్ని ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంచాడో తెలుసా? ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, పాపం చేసిన తర్వాత నిజంగా చాలా నిష్ఠూరమైన మాట మాట్లాడాడండి. నిన్ను ఎక్కడో ఉంచాలనుకున్నాను, నిన్ను ఎక్కడో ఉంచాలనుకున్నాను, నిన్ను ఎంతగానో చూశాను, కానీ మట్టి బుద్ధిని మాత్రం పోనిచ్చుకోలేదు నువ్వు అన్నాడా లేదా? ఇది మట్టి బుద్ధి అనేది రుజువుపరుచుకున్నావు. నిన్ను పరలోకములో ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్నాను, కానీ మట్టి బుద్ధి మాత్రం నీకు పోలేదు. చూశారా, అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? దేవుడు ఒక మాట, దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట చూద్దామండి. 8వ అధ్యాయము కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. మాట చక్కని మాట, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుని, అదే 4వ వచనం, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుని, పైన చూడండి, పైన 3వ వచనం, నీ చేతి పని అయినా ఆకాశములను కలగజేసిన నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటావు. నేను చూడగా తండ్రి, నువ్వు కలగజేసిన సూర్యచంద్ర నక్షత్రములను నేను చూడగా అంత పెద్ద విశాలమైన ఈ విశాలాన్ని తయారు చేసావే నువ్వు, ఈ విశ్వాన్ని అంతటిని తయారు చేసావే. ఇంత తయారు చేసిన నువ్వు 6 అడుగులు మనిషికి ఇంత ప్రాధాన్యతనిస్తున్నావేటి? నువ్వు కేవలం 6 అడుగులు మనిషికి ఇంత ప్రాధాన్యతనిస్తున్నావేటి? నువ్వు ఇంత ప్రాధాన్యతనిస్తున్నావేటి? నువ్వేమో వాడిని కొడుకు అంటున్నావు, వాడు మాత్రం ఏమంటున్నాడో మనం ఏమంటామండి? దేవుడేమో నిన్ను కొడుకని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డం లేదండి. సిగ్గుపడుతున్నాడా? సిగ్గుపడ్డా. కానీ దేవుడు నా తండ్రి అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడతామండి మనం కదా. దేవుడు నా తండ్రి అని చెప్పుకోవడానికి ఎంత సిగ్గుపడతామో తెలుసా? ఒక అమ్మాయికి ప్రేమికున్నాను చెప్పుకోవడానికి సిగ్గుపడ్డండి కదా. నాది పలానా కులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డా, పలానా మతం అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డా, పలానా సంఘం అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డా, పలానా రాష్ట్రం అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాం. కానీ దేవుని కుమారుడు అని చెప్పుకోవడానికి మాత్రం సిగ్గుపడుతున్నాడు ఈరోజు మనిషి.
దేవుడు చాలా వరకు మనకి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు, చాలా విలువగా చూశాడు, చాలా గొప్ప స్థితిలో ఉంచాలనుకున్నాడు దేవుడు. తనున్న పరలోకములో తన కుడిపార్శ్వంలో తన కుమారుడు ఎలాగైతే కూర్చుండబెట్టుకున్నాడో అలాగే ఆ స్థానాన్ని మనకివ్వాలనుకుంటే మనం ఆ స్థితికి తగ్గట్టుగా మనకు బ్రతుకుందా చెప్పండి ప్రియమైన వాళ్ళరా. మనకు ఆ స్థితికి తగ్గట్టుగా బ్రతుకుందా చెప్పండి. అంత హాస్యం అపహాస్యం, ఏదో జోకులాట, నవ్వుకుని కొంతసేపు వదిలేసేటువంటి పిల్లకాయలాటలా ఉందన్నాడంట ప్రభువు. ఒకసారి మాట కూడా చూడండి, ఒకసారి మత్తయి సువార్త 11:16 తీశారా? ఈ తరుము వారిని దేనితో కూర్చుందును? సంత వీధుల్లో సంత వీధుల్లో కూర్చుండి పిల్లలను రొమ్ముదిద్దురు గాని మీరు నాట్యమాడ రైతురి ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొన రైతురి తన చెలికా ఇదిగో తన చెల్లి కాండ్రలతో చెప్పి పిలుపులాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. అంత నవ్వులాటే సీరియస్గా ఎప్పుడు వాక్యం ఏంట్రా చెప్పండి? సీరియస్గా ఎప్పుడు వాక్యం ఏంట్రా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలరా. ఎన్ని ఎన్ని బాధలన్నా మన జీవితంలో మార్పు రాకపోతే, ఎన్ని బాధలన్నా సరే, ఎన్ని మాత్రలు వేసుకున్నా మన రోగం తగ్గదండి? తగ్గుతుందా? ఎన్ని మాత్రలు వేసుకోండి, తలపొడి వచ్చింది అనుకోండి, కడుపు నొప్పి మాత్రం వేసుకున్నాం అనుకోండి, తగ్గుతుందా? ఉన్న రోగం అలాగే ఉంటుంది, కొత్త రోగం ప్రారంభమవుతుంది కదా. ఏమిటి, దేవుని కార్యాలను చూసి కూడా అపహాస్యం చేశారట అండి. ఇంకో మాట చూపిస్తాను చూడండి, అపోస్తులు కార్యములు 2వ అధ్యాయము, అపోస్తులు కార్యములు 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దామండి. కొందరైతే 13వ వచనంలో ఏం జరిగింది, ఏం జరగడం వలన వీళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారు? పెంతుకోస్తు పండగ దినమున అందరూ ఒక చోట కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ద్వారా వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగి వస్తున్నప్పుడు అన్య భాషలతో ఒక చక్కనటువంటి పరిశుద్ధాత్మ ఉనికిని లోకానికి తెలియపరచటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక చక్కని కార్యక్రమం అది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవు ఉనికి లోకానికి తెలియపరచాలని పెంతుకోస్తు పండగ దినమున జరిగినటువంటి ఒక మంచి కార్యం, ఒక మంచి కార్యం, ఒక దైవాధ్యాత్మికమైన కార్యం, దేవుడు పరిశుద్ధాత్మను పరలోకమును పంపిస్తున్న ఒక గొప్ప కార్యం. ఆ కార్యాన్ని చూసి అపహాస్యం చేశారటండి కొందరైతే అన్నారట. వీరు కొత్త మద్యము, ఇదిగో ఇది కొత్త మద్యం తాగేశారలో నిండి ఉన్నారని. మనం ఎన్నో మద్యాలు తాగారు కానీ కొత్త మద్యం తాగారట, ఎలా కొత్త మద్యం తాగట అలా మాట్లాడారట. అండి ఏ మద్యమైనా ఇద్దామండి వాళ్ళకి, ఏ మద్యమైనా ఇద్దాం. కొన్ని బ్లాకుల్లో ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి కదా, ఏదో బ్రాండ్ ఇద్దాం వాళ్ళకి. కొన్ని వీళ్ళ మాట్లాడమనండి, వీళ్ళ మాట్లాడండి, మాట్లాడమనండి, మాట్లాడలేరండి. అసలు జరిగింది ఏంటి అక్కడ? 5వ వచనం చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగుగా గుంపులుగా కూడి వచ్చి జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి మనుషుడు ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి అని ఉందండి. అక్కడ అన్ని భాషలతో మాట్లాడుతున్నారు. అక్కడ మా రాజమండ్రిలో కోరి ప్రాంతం ఉందండి, కోరి ప్రాంతంలో ప్రతిరోజు బాంబులు పేలుతూనే ఉంటాయండి. అర్థమవుతుందా? బాంబు పేలుతుంది అనుకోండి, ఎవరన్నా కొత్త ఎక్కడో పేలుతుంది అన్నారు అనుకోండి, రోజు ఇంతే కంగరేం పడకంటారు. అదే ఎవరింట్లోనే గ్యాస్ సిలిండర్ పేలింది అనుకోండి, సపోజ్ జనమందరూ ఏమైపోతారు? గుంపులు గుంపులుగా వెళ్ళిపోతారా లేదా చెప్పండి? వెళ్ళిపోతారా? అంటే రోజు పేలేదు కాదు గ్యాస్ సిలిండరు, ఎప్పుడో ఎవరైనా అశ్రద్ధగా ఉంటే వాళ్ళ ఇంట్లోనే పేలుతుంది అది కదా. ఇప్పుడు ఒక శబ్దం వచ్చింది, శబ్దాన్ని విన్నటువంటి జనమందరూ ఈ శబ్దం ఏంటి అని గుంపులు గుంపులుగా వచ్చేసారట. బాగా వినాలి, గుంపులు గుంపులుగా వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషలతో వారు మాట్లాడుట విని కలవరపడి. ప్రతి మనుష్యుడు పైన చూడండి, ఆ కాలమందు ఆకాశము క్రిందన్న ప్రతి జనములో నుండి భక్తి గల యూదులు యూదయాలో యెరూషలేములో కాపురముండిరి. ఏమండి
ఒకనాడు యూదులు ఇజ్రాయేలీలందరూ కూడా దేశ నలుమూలన కూడా చెదరగొట్టబడ్డారు. తెలుసు, చెదరగొట్టబడ్డారు. చాలా మంది చెదరగొట్టబడ్డారు. ఇప్పటికీ యూదులు భారతదేశంలో ఉన్నారు. అంటే వాళ్ళ తాత ముత్తాతలు భారతదేశంలోకి వచ్చి స్థిరపడిపోయి ఆ దేశపు భాష నేర్చుకున్నారు అక్కడ. ఉదాహరణకు తెలుగు, మనం ఆంధ్రప్రదేశ్లో వచ్చారనుకోండి, సపోజ్ తెలుగు నేర్చుకుంటారు, తెలుగు స్పష్టంగా మాట్లాడతారు కదా. అర్థమవుతుందా మీకు? ఒకవేళ తమిళనాడు వెళ్ళిపోయారనుకోండి, తమిళ స్పష్టంగా మాట్లాడతారు. లేదు ఇలా గుజరాత్ ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయారనుకోండి, సపోజ్ హిందీ స్పష్టంగా మాట్లాడతారు, లేదా అరబీ స్పష్టంగా మాట్లాడతారు అలా. ఎందుకు? వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఇక్కడ స్థిరపడిపోయారు. వీళ్ళ విధి ఏంటంటే పెంతుకోస్తు పండగ దినం వచ్చేసరికి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తారో, యెరూషలేముకి వెళ్తారో, ఆరాధిస్తూ ఉంటారు. ఆ కాలంలో కూడా చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతమే యెరూషలేము ప్రాంతం. ఈ యెరూషలేం ప్రాంతంలో భూమి నలుమూలలో ఉన్నటువంటి జనమందరూ కూడా వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద ఎప్పుడైతే వాలాడో, వాలిన తర్వాత పరిశుద్ధాత్మతో పూర్ణులై ఎప్పుడైతే ఉన్నాడో, ఉన్న తర్వాత వాళ్ళలో జరిగిందేంటి, వాళ్ళ ఏం జరిగింది చూడండి. అక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఈ శబ్దము కలుగగా జనులందరూ గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన స్వభాషలతో వారు మాట్లాడుట విని కలవరపడి అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా, మనలో ప్రతి వాడు గలిలీయులు కారా. చాలా స్పష్టంగా వినాలండి, గలిలీయులు కారా. గలిలీలకు ఒక భాష ఉంది, గలిలీలకు ఏముంది ఒక భాష ఉంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గలిలీలు కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి మన మనం ఏ దేశంలో అయితే పుట్టామో ఆ దేశ భాష వీళ్ళకి ఎలాగొచ్చు? ఆ దేశ భాషతో వీళ్ళు మాట్లాడుతున్నారు. చూసారా, ఆశ్చర్యపోయారు. నేను మీకు అర్థమయ్యేటట్టుగా ఇంకో చిన్న మాట క్లూ ఇస్తానండి. ఈ మధ్యన పైరసీ సీడీలు అని వస్తున్నాయి, తెలుసో లేదో. సీడీ కొనుక్కుంటారు, సీడీలోని భాషల ఆప్షన్ ఉంటుందండి. అర్థమవుతుందా? సీడీ ఓపెన్ చేసినట్టునే భాషల ఆప్షన్ ఉంటుంది. తెలుగులో చూడాలంటే తెలుగు ఆప్షన్ నొక్కోవాలి, హిందీలో చూడాలంటే హిందీ ఆప్షన్ నొక్కోవాలి, ఇంగ్లీష్లో చూడాలంటే ఇంగ్లీష్ ఆప్షన్ నొక్కోవాలి, తమిళలో చూడాలంటే తమిళ ఆప్షన్ నొక్కోవాలి. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ తమిళియన్స్ అనుకోండి, సపోజ్ తమిళ్లో చూస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగులు అనుకోండి, తెలుగులో చూస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మలయాళీలు అనుకోండి, మలయాళంలో చూస్తారు. ఆప్షన్ ఉంటాయి కదా, బాగా వినాలి. అంటే ఆప్షన్ నొక్కుంటారు, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, తమిళం అయితే తమిళం కదా. ఇప్పుడు అందరూ తెలుగులో ఉన్నారు కనుక తెలుగులో చూస్తారండి. అర్థమవుతుందా? అక్కడ తమిళోడు, హిందీ వాడు, ఇంగ్లీష్ వాడు, మరాఠీ వాడు ఉన్నాడు. అదే ఒక్క సీడీ నలుగురికి నాలుగు రకాలుగా వినపడాలి, సాధ్యమంటారా? తెలుగుడికి తెలుగులో వినపడాలి, హిందీ వాడికి హిందీలో వినపడాలి, తమిళ వాడికి తమిళలో వినపడాలి, మరాఠీ వాడికి మరాఠీలో వినపడాలి. అవుతుందా? సాధ్యమవుతుందా చెప్పాలి? సాధ్యమవుతుందా? అవ్వదో. కానీ పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడిన వాడే, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగిందో వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి? పార్తీలు, మాదీలు, యాలామీలు, మాసుపోతిమియా, యోధియా, కప్పదోకియా, పొంతు ఆసియా, పుగ్రియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములంది వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతమందున్న కాపురస్తుల వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, కేత్రీలు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట చూనిచున్నామని చెప్పుకొనిరి. చూసారా? వీళ్ళండి కొత్త మధ్యంతో నించున్న వాళ్ళు. అక్కడ ఎంతోమంది ఉన్నారు, అంతమంది కూడా ఒకే భాషను కలిగిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళందరికీ అర్థమయ్యేటట్లుగా ఏ భాష కలిగిన వాడికి ఆ భాషలోనే వినపడుతుంది, కానీ మాట్లాడుతుంది మాత్రం 12 మందే. అద్భుతమండి.
పరిశుద్ధాత్మ ఉనికి లోకానికి తెలుసు అనేటువంటి సబ్జెక్ట్లో మాట్లాడనేది. వీళ్ళని అంటున్నారో కొత్త మధ్యమట. ఇప్పుడు ఏ మధ్యమైనా ఇద్దాం పోనీ మాట్లాడతారా ఎవరైనా? ఒక ఆవిడ అంటుందండి, ఎంత క్యామిడి అంటేనండి, ఎంత క్యామిడి అంటే ఒక ఆవిడ అంటుందండి, పరిశుద్ధాత్మ దేవుని రా 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 కాల్చే 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 అంటుందండి. ఎలా కాలుస్తాడు కొంతకాలమాగమ్మా అంటున్నాను నేను. అంటుంది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడంట, వచ్చేసింది అంటుంది అంటుందండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా సరే ఒకవేళ ఉదాహరణకి ఏడుస్తున్నారు అనుకోండి, వాడు ఏదైనా సైకిల్ చేస్తున్నాడు అనుకోండి, సపోజ్ వాడు వీడికి పాలు కావాలేమో, వీడు ఏడుస్తున్నాడేమో, లేకపోతే ఎక్కడో తొడ దగ్గర సేమ కుట్టేసిందేమో అని తల్లి చూస్తుందండి. ఈ రబ్బబ్బబ్బబ్బకి ఏం అర్థం చేసుకుంటామండి? ఒక ఆవిడ అట్లదే, ఏ ప్లస్ బి వోల్ స్క్వేర్ ఈజ్ టూ ఏబి అట్లదే. ఈ సూత్రం వాళ్ళకి తెలియదు మరి. పరిశుద్ధాత్మ దేవుడు అట ఈవిడ మీద దిగొచ్చాలో చెప్పిస్తున్నాడట. ఏటండి ఇది? అల్లరికి కర్త కాని దేవుణ్ణి అల్లకి కర్తగా చేసేసి ఈరోజు సమాజంలో ఆశాస్పదముగా సమాజం నవ్వుకునేటట్టుగా చేసేసారండి నిజంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి. యేసుప్రభు అంటాడండి, నా కోసం ఏమైనా మాట్లాడండి, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడారా, జాగ్రత్త అన్నాడండి. భయం లేదటండి, అసలనే భయం లేదటి. దేవుడు వెక్కిరింపబడుతున్నాడు, దేవుడు వెక్కిరింపబడుతున్నాడు సమాజంలో అని మీరు అనుకుంటున్నారు. దేవుడు వెక్కిరింపబడ్డా, దేవుడు వెక్కిరింపబడ్డా, వీళ్ళనే జోకర్లుగా చూస్తున్నారు, ఆ విషయం తెలియలేదు. అర్థమవుతుందా? ఒక్కొక్కడికి బైబుల్ దగ్గరకు వచ్చిన తర్వాత బైబుల్లో ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం ఉంది, ఒక్కొక్క జ్ఞానం తరపున ఒక్కొక్కరు తెలియపరుస్తుంటాడు, కృపచొప్పున తెలియపరుస్తూ ఉంటారు. నీకు ఒక పరిధి పెట్టాడు, నీకు సంఘములో ఒక పరిశుద్ధతను పెడితే ఒక ఆయన అంటున్నాడో, ఒక ఆయన పాట రాశాడండి, ఆయన పాట రాసిన ఆయన అంటున్నాడో, నా సంగీతముతో ఎవడో సరిపోడనేసి ఏఆర్ రహమాన్ గారిని మాత్రం కాలు కింద తెడేశాడండి. ఎంత అటకారం అండి, ఎందుకు ఎవరెక్కిరింపబడుతున్నారో చెప్పండి. ఆలస్వరాలు ఏల స్వరాలు దోచేసుకుని ఆలి కాపీ కొట్టేసి, ఈల కాపీ కొట్టేసి, సా సంగీతం కాపీ కొట్టేసి, ఈ సంగీతం కాపీ కొట్టేసి రాసేసుకుని నా అంత గొప్పటోళ్ళు లేడు అంటున్నాడండి. ఇప్పుడు ఏమండి అది ఏం హర్షించదగ్గ విషయమా? అతను లోకంలో ఉన్నాడో, నువ్వు దైవంలో ఉన్నావు, అతనితో పోలికేటి నీకు అంతే కదా, అతనితో పోలికేందుకు? ఎంత ఎంత బాధాకరంగా ఉందండి నిజంగా, ఎంత హాస్యాస్పదంగా ఉందండి సమాజంలోని. నేనండి మొట్టమొదటి పాట రాశానండి, మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసి నేను పాట రాశానండి, చాలామంది పరిచయమేనండి. ఒక సేవకుడి దగ్గర తీసుకొచ్చానండి, తీసుకొచ్చి అన్నానండి, అయ్యా ఈ పాట చూడండి అయ్యా అనేసి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళేసరికి ఆయన అన్నాడో, నా సేవ ఆఫ్ చేసేసి నా సువార్త మొత్తం అంతా కూడా కట్టేసుకుని అప్పుడు తీసిరా నీ పాట వింటాను అన్నాడండి. అది ఎంకరేజ్ చేసినట్ట లేకపోతే నన్ను ఆశ్యం చేసినట్ట చెప్పండి? ఆశ్యం చేసినట్టే కదా. ఇదే తీసుకెళ్ళి మళ్ళీ ఒక సింగర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళానండి. ఆయన అన్నాడు, ఇదేటండి ఏమరుగుతున్న మాటనండి అన్నాడు అంతే. అయితే దీనికోసం అర్థం నీకు తెలీదు, వద్దు. అతను సామిల్ మోరిస్ అని ఒక సంగీత డైరెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత అన్న మరుగుతున్న మట్టి గురించి నాకు తెలుస్తలేదన్న, కొంచెం వివరించండి అన్న అన్నాడు. వివరించేసరికి బైబుల్లో ఎంత జ్ఞానం ఉందన్న, నేను నిజంగా మొట్టమొదటిసారిగా ఇది వింటున్నానన్న. నిజంగా నేను ప్రారంభంలో ఉంటుంది, నేల మట్టి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మయును అన్న మాట తెలిసింది తప్ప అన్న. మరి యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, యోబు గ్రంథం 28:5 ఈ మాటలన్నీ ఒక పాటగా చేసి చక్కగా మీరు మలిచి ఒక పాట అనే పాటగా మలిచి ఇచ్చారు అంటే ధన్యులు రన్న అనేసి నిజంగా నిజంగా చాలా ఎంకరేజ్ చేశారండి. అంటే ఇది ఇంతకు ముందు చాలామంది డిస్కరేజ్ చేశారు, నన్ను అపహాస్యం చేశారు. అపహాస్యం చేసిన తర్వాత అపహాస్యకులు సైతం నోరు మూసుకున్నారు. ఈరోజు చూశారా ఏమండి, పాటలు రాయడం అంటే మాటలు కాదండి, నిజం.
పాటలు రాయడం అంటే మాటలకి 24 గంటలు 24 గంటలు భార్య అనకూడదు, పిల్లలు అనకూడదు, ఏమి అనకూడదు, నిద్ర అనకూడదు, భోజనం అనకూడదు, ఏదో విధంగా పాట రూపంలోనైనా సరే బోధ చెప్పాలి వీళ్ళకి అనుకున్నారండి. మోషే అంటాడు పాట జీవితాంతం కూడా మీ గుండెల్లో ఉండిపోతుంది. అర్థమవుతుందా? ఎవరో తమ్ముళ్ళు ఎవరైనా పాటలు రాస్తున్నారనుకోండి, సపోజ్ దానికి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని ఆహాస్యం చేసినా లేదా అపహాస్యం చేసినా వెంటనే వాళ్ళ మనసు గాయపడుతుందండి. అలా గాయపడి ఏం చేస్తారో తెలుసా అంటే, నేనంటే దేవుని సేవకు పనికిరాని వాడిని అన్నమాట, నేను దేవుని కోసం ఏమి చెయ్యలేను అన్నమాట అని తనలో తాను నిరుత్సాహపడిపోయి అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క తలంతులను వృధాపరుచుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమవుతుందా? దేవుని పని అనేసరికి మాత్రం మీ నోటంట ఆశయం రాకూడదు. అర్థమవుతుందా? అలా వచ్చిందా? దేవుడు చివరకు ఒక మాట చూపిస్తున్నాడు ముగించేస్తాను. సామెతల గ్రంథం తీశారా? 1వ అధ్యాయము 25వ వచనం 24 నుంచి చూడండి ఒకసారి. నేను పిలవగా పైన ఉంటది, నా ఉపదేశం మీకు తెలిపెదను, నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసి తిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి ఏది చెయ్యాలన్నా, జలప్రలయం రప్పించాలన్నా, సుదోమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలన్నా, దేవుడు ముందు రీజన్ చెప్తాడు. ఎందుకు నాశనం చేస్తున్నాడో రీజన్ చెప్తాడు దేవుడు. అర్థమవుతుందా? రీజన్ చెప్పకుండా మాత్రం దేవుడు శిక్షించడు. రీజన్ చెబుతున్నాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి, నీ వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయితే, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. ఏమండి, దేవుణ్ణి నవ్వుతే బాగుంటుందా, నువ్వు నవ్వుతే బాగుంటుందా చెప్పండి? నీకు అపాయం కలిగితే దేవుడు నవ్వుతాను అంటున్నాడు. ఏంటండి ఏంటండి బాబు, నీకు అపాయం కలిగితే ఎందుకు నవ్వుతాను అంటున్నాడు? పిలిస్తే వస్తావా బాబు, ఇదిగోరా బాబు, 5 రోజులు సెమినార్, మీ పాఠాలు నేర్పిస్తాను రా బాబు, రండి రా బాబుని పిలిచాం. వచ్చిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? సువార్త సభల ద్వారా, సువార్తల ద్వారా ఇన్ని రథాలుగా వాక్యాన్ని నేర్పిస్తామని పిలుస్తుంటే వస్తున్నారా? రారు. నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు భయము, మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఏం చేస్తాడట? మీరే చేస్తారు అనుకుంటున్నారేమో, హాస్యం ఆయన చేస్తాడు. అర్థమవుతుందా? మీరు చేసేదానికి మించి చేస్తాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. ఏమండి మీకు ఏమంటున్నాడు? మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను, భయం మీ మీద తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, మీకు అపాయము కలిగినప్పుడు, మీ కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ప్రియమైన దేవుని పిల్లలారా, అపహాస్యకులుగా ఈ లోకంలో బ్రతకండి. సీరియస్. పెళ్లికి ముందు ఒకటే మాట మాట్లాడుతున్నాం, పెండ్లి కుమారుణ్ణి, పెండ్లి కుమార్తెను, పెండ్లి కుమారి బంధువులను, ఆ ప్రాంగణంలో ఉన్న వారందరినీ ఒక గంట సేపు నవ్వించడం ముఖ్యమా? వాళ్ళ జీవితం నవ్వులు పాలు కాకుండా దేవుని యొక్క హెచ్చరికలు ఇవ్వడం ముఖ్యమా? ఏది ముఖ్యం? దేవుని హెచ్చరికలే ముఖ్యం. నవ్వించడం ముఖ్యం కాదు, నవ్వించాలంటే జోకర్లు అవ్వాలి. అవునా? మనం జోకర్లమా లేకపోతే బోధకులమా?
బోధకులమే కదా. రైట్, బోధకులం. చాలా అపహాస్యం చేసే వాళ్ళు ఉన్నారు. చనిపోయిన వాడి మీద జాలి కూడా చూపించకుండా తన చావును చూసి మా దగ్గరికి రాకపోవడం వల్లనే ఇతనికి ఇలా జరిగింది అని అపహాస్యం చేసేటువంటి బోధకులు కూడా ఉన్నారండి. జాలి లేదండి, దయ లేదండి, నిజం. అలా మనం ఉండకూడదండి. ముందు రోజే చెప్పాను నేను ఒక మాట, సేవకుడు దగ్గర నేర్చుకోకూడనివి కూడా ఉన్నాయి. నేను ఒకనిలా ఉండకూడదు, నా ప్రభువులా ఉండాలి. అంతేనా? నేర్పించామంటున్నారు. అవును, నేర్చుకున్నాం. ఎలా ఉండకూడదు కూడా నేర్చుకున్నాం. కనుక ఈరోజు సువార్త చేయగలుగుతున్నాం. అర్థం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ పిల్లలతో మాట్లాడిన మాటలు నవ్వులాటగా, కొద్ది నిమిషములు ఏదో కితకితలు పెట్టినట్టుగా వారు నాయన కొద్ది నిమిషములు నవ్వుకొని వెంటనే వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవారుగా కాకుండా, ఒకవేళ ఎవరినైనా కించపరుస్తున్నట్లుగా, ప్రోత్సహించేటట్లుగా కాకుండా కించపరిచేటట్లుగా కానీ ఏ బోధకుడు నోటంటా వచ్చినా తండ్రి వారిని క్షమించండి, సక్రమైన మార్గంలోనికి రప్పించండి. నీ పిల్లలుగా బోధ నేర్పించడమే కాదు తండ్రి, నాయన బోధ నేర్పించిన నువ్వు అబద్ధాల వెంపు వెళ్ళిపోకూడదని, క్రూర మృగాల నోటులోనికి మేము వెళ్ళిపోకూడదని, మమ్మలను మేము రక్షించుకోవడానికి వాక్యమన్న వీర ఖడ్గాన్ని ప్రసాదించారు. అది ఇరువైపులా కూడా తగులుతుంది కనుక తండ్రి, నాయన ఒకవేళ ఈ భూమి మీద నుంచి మేము వెళ్ళిపోతే బైబుల్ అయితే మాతో రాదు, కానీ బైబుల్లో ఉన్న ప్రతి అక్షరాన్ని గుండెల్లో దాచుకుంటే, మా హృదయం అనే పలక మీద రాసుకుంటే తండ్రి, ఆ మాటలు మాకు శాశ్వతముగా ధైర్యాన్ని ఇస్తాయి తండ్రి. ఆ మాటలే మమ్మల్ని బ్రతికిస్తాయి తండ్రి. మీ ఆత్మలను రక్షించు సాత్విగల వాక్యము సాత్వికముతో అంగీకరించమని మీరు తెలియపరిచిన రీతిలో సాత్వికులమై ప్రతి ఒక్కరము దీనిని అంగీకరిస్తున్నాం తండ్రి. మీ పిల్లలు వృధాపరచుకోకుండా వ్యయ ప్రయాసాలతో ఎంతో కష్టపడి నాయన చేస్తున్న ఈ పరిచర్యలో నాయన ఎంత కష్టపడాలని మాకు ఆదర్శంగా నిలిచినటువంటి అన్నయ్య గారిని ప్రభువా మీరు దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకునే మంచి మనస్సును ప్రసాదించండి తండ్రి. నాయన ఇక్కడికి వచ్చిన వారిలో ఒక్కరు మారినా సరే ప్రభువా పరలోకమందు నీకు ఆనందం గనక తండ్రి, మారి వచ్చిన పిల్లలు ఇంకా బలపడే భాగ్యాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటాం ఈ కొద్దిపడి